ఏంటంటే వీళ్ళనేది ఏంటంటే రాజ్యాంగ విరుద్ధం, అంటే కోర్టులు చట్టాలకు సంబంధించి చట్టం చేసేటువంటప్పుడు ఇంటర్ఫీర్ అవ్వక్కర్లేదు. అది కనుక చట్టం రాజ్యాంగబద్ధంగా లేకపోతే కనుక దాన్ని సమీక్షించే అధికారం ఉందన్న పాయింట్ ఇక్కడ రైతులు చెప్పింది. ఇది రాజ్యాంగబద్ధం కాదు, రాజధాని మార్పు, ఒకసారి ఫిక్స్ చేసిన రాజధాని మార్పు కానీ అలాగే మూడు రాజధానులు కానీ రాజ్యాంగబద్ధం కాదు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అన్న పాయింట్ మీదనే ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి కోర్టు ఇంటర్ఫీర్ అయ్యింది. మీకు కేశవానంద భారతి కేసు చాలా స్పష్టంగా చెప్పారంటే చట్టం వేరు శాసనం వేరండి. మనం ఏంటంటే చట్టాన్ని శాసనాన్ని ఒకే గట్టుని కడుతున్నాం, అది మనం చేసే ఒక అదొక అంశం. అది రెండోది కేశవానంద భారతి కేసు ప్రకారం తీర్పు ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే ప్రయత్నం చేసినప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవాలండి. కోర్టుల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ రెండు వ్యవస్థల మధ్య కానీ లేదా వ్యక్తుల వ్యవస్థల మధ్య కానీ వివాదం ఉంటే ఆ వివాదాన్ని పరిష్కరించాలే తప్ప ఇటువంటి పరిపాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేది భావ్యం కాదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మీకు 1956లోనే ఆనాటి మన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే కోర్టులు తమ పరిధిని దాటి పార్లమెంట్ వ్యవహారాలు జోక్యం చేసుకోకూడదు, న్యాయస్థానాలు మూడో సభగా మారకూడదు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారండి. ఆయన ఇప్పటికీ కూడా ఏంటంటే కోర్టులకి మనం నిజానికి ఏంటంటే జరుగుతుంది కోర్టులకి మీ అవకాశాన్ని ఇస్తుంది ఎవరంటే ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నాయండి. కోర్టుల పరిధి అంటే కోర్టులకు అవసరం లేని విషయాలు కూడా తీసుకెళ్ళి మనం కోర్టులో పెడుతున్నాము. అట్లాగే అమరావతి విషయానికి సంబంధించి కూడా జరుగుతుంది. అది రైతు ప్రయోజనాల గురించి మాట్లాడటం వేరు, రాజధాని మార్పు గురించి మాట్లాడటం వేరండి. అక్కడ రెండోది ఏంటంటే మీకు చిన్న విషయం చెప్తాను, మీకు అమరావతి రాజధానిలో మౌలికంగా మనం ఏమంటామంటే అమరావతి ఇది అన్ని పక్షాలు అంగీకరించారని చెప్పి అంటున్నారు. ఏ అన్ని పక్షాలు అంగీకరించడం కాదండి, ఆ రోజున భూ సమీకరణ చేపట్టినప్పుడు ఆ స్థానిక అమరావతి రైతులే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహించిన రైతులను అరెస్ట్ చేశారు, వారి పంటను తగలబెట్టారు. మనం ఈ విషయం మర్చిపోకూడదండి. తర్వాత ఏంటంటే మనం చాలా గొప్పగా పద్యం చెప్పుకుంటుంది ఏంటంటే అమరావతి రైతులు స్వచ్ఛందంగా వచ్చి 33,500 ఎకరాలు చెప్పుకున్నాం. అది కూడా పెద్ద బోగస్ అండి. అది నిజానికి రైతులు సిఆర్డిఏకి రిజిస్టర్ చేసిన ప్లాట్లు మనం లెక్కిస్తే విస్తృతం లెక్కిస్తే వాళ్ళు 18,000 ఎకరాలు మాత్రమే రైతులు సిఆర్డిఏకి రిజిస్ట్రేషన్ చేశారు. మిగతా రైతులంతా కూడా ఇప్పటికీ కూడా సిఆర్డిఏకి తమ భూములు రిజిస్టర్ చేయలేదు. ఈ విషయానికి సంబంధించి ఒక చిన్న వార్త చెప్తాను మీకు. ఇది ఒక అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక పత్రికలు వచ్చిన వార్త అండి. మార్చి 4వ తేదీన వాళ్ళు ఏమంటారంటే అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ చేపట్టినప్పుడు భూములు ఇస్తామని రాజధాని రైతులంతా దాదాపు అంగీకరించారు. ఈ ప్రక్రియ మొదలయ్యాక మాత్రం వారిలో కొంతమంది మాత్రమే తమ భూములిచ్చి బదులుగా రిటర్న్ భూములు ప్లాట్స్ రిజిస్టర్ చేయించుకున్నారు. మిగతా వారు మాత్రం తమ భూములను సిఆర్డిఏకు దఖలు పరచలేదు. ఆ భూములు వారు ఇప్పటికీ సొంతంగా సాగు చేసుకుంటున్నారు. అదొక పేర అండి. రెండో పేర వాస్తవానికి రాజధాని రైతులకు 29 గ్రామాల్లో కలిపి సిఆర్డిఏ ఇవ్వవలసిన రిటర్నబుల్ ప్లాట్స్ సంఖ్య 64,709. ఇందులో తమ పేరిట రైతులు కేవలం 39,944 ప్లాట్లకు అంటే 61.73% ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇప్పటికీ ఇంకా 24,765 ప్లాట్లు అంటే 38.27% ప్లాట్లు అసలు నమోదు కాలేదు, అంటే రిజిస్టర్ చేయలేదండి సిఆర్డిఏకి. ఈ ప్రక్రియ 4 ఏళ్లైనా రిజిస్ట్రేషన్ కు రైతులు మొక్కు చూపకపోవడానికి ప్రభుత్వం సిఆర్డిఏ పై అపనమ్మకమే కారణమని చెబుతున్నారు. అంటే రైతులకి టీడీపీ ప్రభుత్వ హయా మీద నమ్మకం లేకపోవటం వల్ల వారు తమ భూముల్ని సిఆర్డిఏకి రిజిస్టర్ చేయించలేదు. ఇది ఇది మనం చెప్తున్న మాట కదండి. ఇది అనుకూలంగా అంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేకనా ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేక ఇవ్వండి అంటే చివరిలో ఇద్దాం అనుకున్నప్పుడు సాయి గారు ఈ రైతులంతా కూడా అంగీకార పత్రం సంతకం పెట్టారు కానీ వారు రిజిస్టర్ చేయాలి సిఆర్డిఏకి. ఏది టీడీపీ ఏమో చేయాలంటే టీడీపీ ఏం చేయాలంటే రైతులు భూములు ఇచ్చిన 3 ఏళ్లలో ఆ ఫ్లాట్లు డెవలప్ చేయాలి. వాళ్ళ ఫ్లాట్లు డెవలప్ చేయలేదు, తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు.
ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకోమని బడే చెప్పినప్పటికీ రైతులు ముందుకు రాలేదండి. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. వాస్తవంగా ఏంటంటే రైతులు మాత్రం 18,000 ఎకరాలు మాత్రమే, 33,500 ఎకరాలు కాదండి. కాబట్టి రాజధానికి సంబంధించి మనం రైతులు ఈ రోజు ప్రచారంలో వాస్తవం లేదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ఈ పత్రికలు వచ్చిన వార్తాకారణమే.